హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలా చెప్పి ఎన్ని రోజులు అయిపోతుందో కదా, నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపించింది. ఇంకా చెప్పాలంటే కొంచెం తడపడుతున్నాను కూడా. సో చూద్దాం అసలు ఈ రోజు ఎట్లా వెళ్తుంది ఏంటి అన్నది అయితే. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మీలో కూడా చాలా మంది మిస్ అయ్యున్నారు. చాలా మంది చాలా రకాలుగా అంటే మెసేజెస్ కానీ లేకపోతే ఆ కమెంట్స్ కానీ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను కూడా మిమ్మల్ని అయితే మాత్రం చాలా మిస్ అయ్యాను. ఎప్పటికప్పుడే అనుకునేదాన్ని వచ్చి వీడియో చేయాలి అట్లా అని చెప్పి, బట్ అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది అనమాట. సో మోస్ట్లీ నేను చెప్తాను అసలు ఎందుకు చేయలేకపోయాను అన్నది. అయితే ఎప్పుడు కూడా షేర్ చేసుకుందామని అనుకునేదాన్ని, కాకపోతే అవేం అంత పెద్ద రీజన్స్ కాదనమాట. నేను పని వాళ్ళ అంటే ఇవి రీజన్స్ అని చెప్పే అంత పెద్దవి అయితే కాదు. సో అందుకని షేర్ చేసుకోలేదు, బట్ స్టిల్ అందరూ అడుగుతున్నారు కాబట్టి నేనైతే మాత్రం చెప్తాను ఇందులో. వస్తున్నా, వెళ్ళిపోతున్నావా? ఇంకా పద, నేను రాకుండా అసలు వెళ్తావా చెప్పు. పద ఈ వీడియో గురించి అయితే మాత్రం నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే ఏం లేదని అనుకుంటున్నాను. మోస్ట్లీ మీలో చాలా మందికి తెలుసు కదా, అర్థమైపోయి కూడా ఉండి ఉంటుంది. ఇది మేము ట్రిప్కి వెళ్ళినప్పటిది అనమాట. దానికి అంటే ముందు అన్ని రోజులు పోస్ట్ చేస్తాను, ఇంకొక ఈ ఒక్క వీడియో మిగిలిపోయింది అనమాట. బట్ ఇది ఈ వీడియోనే పోస్ట్ చేద్దామా ఇప్పుడు, లేకపోతే ఇంకేమైనా చేద్దామా అని అయితే చాలా ఆలోచించేశాను. బట్ ఇది నా వీడియో ఎడిటర్లో అప్పటి నుంచి ఉండిపోయింది అనమాట. ఐ మీన్ మోస్ట్లీ కొంచెం ఎడిట్ చేసేసి పెట్టాను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వటమే ఉందన్నమాట. బట్ అయినా ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇన్నాళ్ళు పట్టింది చూసారా. సో అందుకని చెప్పి ముందు ఇదే దీంతోనే స్టార్ట్ చేద్దాంలే అని ఇది పోస్ట్ చేస్తున్నాను. అండ్ అది కాకుండా హన్స్ కూడా మంచి క్యూట్ ఉన్నాడు కదా ఈ వీడియోలో. ఎందుకో అంటే నాకు ప్రతి వీడియోలోనూ అనిపిస్తుంది లేండి, బట్ స్టిల్ అందుకే ఇంకా మిస్ చేయొద్దు అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇందాక చూసారా మంచిగా శానిటైజ్ చేసుకుంటున్నాడు కదా. హన్స్కి ఏమైనా ఇష్టమైన పనులు ఉన్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్ అది శానిటైజ్ అనమాట. అది చేయించకపోయినా గోలా మనం ఎక్కడికైనా స్టోర్ రూమ్కి అట్లా వెళ్తాం కదా, అది ఎక్కడైనా కనిపించిందంటే మాత్రం ఎన్నిసార్లైనా చేస్తూనే ఉంటాడనమాట. మనం వద్దంటే ఇంకా ఆ గోలే. ఇందాక మేము వెళ్ళిన ప్లేస్ అయితే మాత్రం విన్వుడ్ వాల్స్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు లోకల్లో ఉన్న ప్లేసెస్ మాత్రం లాస్ట్ డే కవర్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇది మధ్యలోనే ఒక రోజు వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదన్నమాట. ఫైనల్లీ ఇంకా ఇట్లా లాస్ట్ డేకి అటు పెట్టుకున్నాము ఏవైతే లోకల్లో ఉంటాయో, లైక్ జూ కానీ లేకపోతే ఇంకా మ్యూజియంస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటివన్నీ లాస్ట్
లాస్ట్ కవర్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ మాకు అంటే రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, సో బయటకు వెళ్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పి లోకల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యాము. సో అట్లా ఫస్ట్ మ్యూజియం కవర్ చేసేయాలని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ బాగా ఎండగా ఉన్నా కూడా నాకు అంత మంచిగా ఫొటోస్ కూడా రావు కదా, సో అందుకని కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. అండ్ అలానే ఆ తర్వాత ఇంకోటి కూడా కవర్ చేసుకుని ఆ తర్వాత ఫుడ్కి వెళ్ళాలనుకున్నాం అనమాట. బట్ చూసారా, ఫస్ట్ మ్యూజియంకి వెళ్ళాము, ఇంకా అక్కడే వీళ్ళ పని అయిపోయింది అనమాట. బయట కొంచెం ఎండగా ఉండే ఇద్దరు ఎంత చేయాలో అంత చేస్తారు. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చి ఒక రెస్టారెంట్ అయితే వచ్చేసాం అనమాట, ఐ హాప్ ఉంటది కదా, సో అక్కడికి వచ్చేసాము. కొంచెం వాఫిల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ హన్స్ కూడా పర్లేదు, మంచిగా ఎంజాయ్ చేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతకుముందు ఒకసారి తీసుకెళ్తే తను పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. సో పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, తనకి ఇంకేమైనా చూద్దాంలే అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివి కూడా ఏవో ఆర్డర్ చేసాము. ఏవో ఒకటి కొంచెం ఫిల్ చేయాలి కదా స్టమక్ అయితే మాత్రం. బట్ ఇక్కడ చూసారా, వాఫిల్స్ అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేశాడు. అండ్ అలానే కొంచెం చికెన్ కూడా పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాడు. ఆ రోజు ఐహోప్ అయితే మాత్రం ఫుల్ బిజీ ఉండే, సో చాలాసేపు బయట కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అట్లా కూడా ఐ థింక్ ఆఫ్టర్నూన్ దాకా అట్లా అయిపోయింది. అండ్ అలానే మధ్యలో ఏదో ఒక మ్యూజియమో ఏదో ఉంటే బర్డ్స్ మ్యూజియమో ఏమో అక్కడికి కూడా వెళ్ళాము, బట్ అది కూడా ఆ రోజు ఏదో క్లోజింగ్ ఉండిపోయాయి అనమాట. సో అట్లా తిరుగుతూ ఉన్నాము. ఇంకా నేను షాపింగ్ ఒక్కటి ఉండే, సో షాపింగ్కి నన్ను లాస్ట్ డే తీసుకెళ్తాను అలా అట్టి పెట్టాడు అనమాట సతీష్. అట్లానే అనుకున్నాము. అండ్ ఇందాక మీరు చూసే ఉంటారు కదా, సో మధ్యలో బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి అనమాట. అక్కడే గంట గంటన్నర ఉండే, ఆ తర్వాత తీరా చూస్తే ఆ సిగ్నల్ లైట్స్ అట్లా బ్లింక్ అయిపోతా అట్లా ఉన్నాయన్నమాట. సో ఏదో ప్రాబ్లం అయితే ఉంది అని అర్థమైపోయింది. మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి స్ట్రక్ అయిపోతే ఇబ్బంది కదా అని చెప్పి సతీష్ పాప నాకు వెళ్ళి బెంగగా చూశాడు అనమాట. సో ఎందుకులే తన కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీసులు ఉన్నాయి, సో అందుకని వర్క్ పని కంప్లీట్ అయిపోవడం ఇంపార్టెంట్ కదా ఇక చివరికి వచ్చేసిన తర్వాత. సో అందుకని చెప్పి ఇక ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. కొంచెం ఎర్లీగానే వచ్చాం అనమాట, నైట్ ఫ్లైట్ అయితే ఈవినింగ్ కి అట్లానే వచ్చేసాము. అండ్ ఇంకా ఇక్కడ చూసారా, వాళ్ళ నాన్న ఆల్రెడీ బోర్డింగ్ పాస్లు అవి స్కాన్ చేసి వెళ్ళాడు అనమాట చెక్ఇన్ చేయడానికి. బట్ ఈలోపు ఈయనైతే ఇక్కడ ఉండి ఆయన కూడా చేయాలంట, స్కాన్ చేయాలంట చాలా కాల్ చేస్తాడులేండి, నా కార్డులు ఇవ్వమని చెప్పి. కానీ ఈ మధ్య అసలు క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమైనా చూస్తే బతకనివ్వట్లేదు, మేమైతే అవన్నీ దాచుకోలేకపోతున్నాం. మొన్న రీసెంట్గా అయితే నాది ఒక కార్డు పోయా అనమాట, అంటే ఈయన ఎక్కడ పడేశాడు మొత్తం నా వాలెట్ పడేశాడు. సో మళ్ళీ అప్లై చేసుకున్నాను, సో కార్డు వచ్చింది. ఇంకా అంతే, నేనేదో ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను, నేను అది యాక్టివేట్ చేసుకుంటూ చేతిలో పెట్టుకున్నాను అనమాట, తీసుకెళ్ళాడు ఎక్కడో పడేశాడు. సో అట్లా అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూసారా, నేను చెప్తూనే ఉన్నాను మళ్ళీ సెల్ఫీ స్టిక్ కావాలంట, ఇవ్వలేదో ఇంకా అక్కడ కింద పడి ఎవరు నేర్పిస్తారో తెలియదండి. నేనైతే అనుకునేదాన్ని ఎక్కడైనా చూసి నేర్చుకుంటారేమో, ఇక్కడ చాలా తక్కువ కదా పిల్లలు కానీ అట్లా ఏమొస్తారులే అనుకున్నాను. బట్ కింద పడి ఆడవటం అయితే మాత్రం బాగా వచ్చింది, ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని తర్వాత అర్థమైంది అనమాట. అల్లరి అయితే మాత్రం బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్తాను తర్వాత హన్ష్ అసలు ఏమేం చేస్తున్నాడు ఏంటి అన్నదైతే. అండ్ ఇక్కడ చూసారా, మంచి బాగా మంచి క్యూట్ క్యూట్ గా చేస్తున్నాడు. ఆ రోజు అయితే మాత్రం ఎందుకో బాగా క్యూట్ అనిపించాడు అనమాట, అంటే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే నేను అసలు ఈ రోజు అంతా ఫుడ్ ఎట్లా మేనేజ్ చేయాలి అనుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ బయటకు వచ్చేసాము మేము, 11 అట్లా చెక్అవుట్ చేసేయాలి. సో బయటకు వచ్చేసాము అనమాట, ఏం పెట్టాలా అట్లా అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఏది మేమేం తీసుకొచ్చినా కూడా తిన్నాడు అనమాట, అందుకైతే హ్యాపీ. అంటే జస్ట్ నీరసం అయిపోకుండా ఉంటే చాలు జర్నీ చేయాల్సి ఉండే, అండ్ అలానే ఏదో ఒకటి పడాలి కదా, సో అట్లా అనుకున్నాం అనమాట. ఈవెన్ ఇవన్నీ హెల్దీ అని అయితే నేనేం చెప్పట్లేదు, బట్ బయటకు వెళ్ళిన మనకి హెల్దీవే కావాలి, అండ్ అవి కూడా వాళ్ళు తినాలి అంటే మాత్రం అట్లాంటివి కుదరవు కదా. సో అందుకే దొరికింది ఏదో ఒకటి కొంచెం పెట్టేస్తా ఉన్నాను.
ఇంకా చెప్పాలి అంటే హన్స్ అయితే ఉండగలడు మంచిగానే, ఏం తినకుండా అవుతూ ఉండమన్నా కూడా, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. మెయిన్ గా నాకు సతీష్ కి తినలేదు అంటే ఇంకేదోలా అనిపిస్తూ ఉంటది కదా, ఏం తినలేదు అట్లా అని చెప్పి. సో ఏదో ఒకటి తినేసాడు అనుకోండి, మేము హ్యాపీగా ఉండొచ్చు. సో అట్లా సో చెప్పాను కదా నన్ను లాస్ట్ డే షాపింగ్ తీసుకెళ్తాను అని చెప్పాడని చెప్పి, తీసుకెళ్ళలేదని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్ లో ఏదో షాపింగ్ చేసుకో అని చెప్పి వదిలేశాడు అనమాట. బట్ ఎయిర్పోర్ట్ లో ఏముంటే పెద్దగా ఏముండవు కదా, ఏవో చూస్తున్నాను ఊరికే హన్స్ కి ఏదో ఒకటి కుత్తుగాను లేకపోతే ఏదో ఒకటి తీసుకుందాం అట్లా అని చెప్పి, చిన్న చిన్నవి తీసుకుంటే ఆల్రెడీ చెప్పినట్టు సతీష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అట్లా అనుకున్నాం. ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట. నేను చెప్పాను కింద పడి డొల్లటం ఎక్కువైపోయిందని, అది చూసారా మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఎన్ని బ్రేక్ లో ఫైనల్లీ ఇది కనిపించింది, దీన్ని ఏమంటారు కూడా నేను మర్చిపోయాను. ఇప్పుడైతే మాత్రం మొత్తానికి ఇలాంటివి ఏమైనా కనిపించాయి అంటే ఇంక అసలు దిగేది ఉండదు అనమాట. కార్ అండ్ గోల చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన పెద్ద కార్ తోలుతున్నట్టు ఫీల్ అయిపోతాడు అనమాట. మాది అంటే మన ఇంట్లో ఉండేది కూడా తోలాలని తెగ అంటే అవుతాడు, చెయ్యాలి అని చెప్పి ముందు సీట్లో కూర్చోవాలి ఇట్లా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ జరగవు కదా, ఇక్కడ అయితే సీట్ బెల్ట్ ఇవన్నీ కార్ సీట్ కానీ ఇవన్నీ కంపల్సరీ కదా వీళ్ళకి. సో అలాంటి కోరికలన్నీ ఇక్కడ తీర్చుకుంటాడు అనమాట, ఎక్కడైనా బయట ఇట్లాంటి కార్లు అవి కనిపించాయి అంటే. సో ఇక్కడ చూసారా మేము ఇంకా కార్ దగ్గర వదిలేసి వెయిట్ చేసి మా వల్ల కాక, ఇది యాక్చువల్గా మేము వెళ్లాల్సిన గేట్ కూడా కాదు, ఇట్స్ ఓకే చాలా టైం ఉంది కదా చెప్పి తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ చూసారా ఎట్లా పాకుతున్నాడు, అప్పటిదాకా పరిగి ఎన్ని రౌండ్స్ అనమాట, అక్కడికి వెళ్ళి కూర్చోవటం మళ్ళీ తర్వాత ఇక్కడ మా దగ్గరికి తిరగటం ఇట్లా ఇదే పని అయిపోయే పాపం అలసిపోయి చివరిలో అట్లా పాక్కుంటా కూడా వస్తున్నాడు. సో ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్ కూడా వచ్చేస్తున్నాం కాబట్టి నేనైతే మాత్రం రీజన్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఇవి కూడా. నాకు బేసిక్గా అయితే మాత్రం ఇవి చెప్పడం పెద్ద అయితే ఏమి ఇష్టం ఉండదు, బట్ స్టిల్ చాలా మంది అడుగుతున్నారు అండ్ నేనేం చెప్పలేదు, చెప్పకపోయినా కూడా హర్ట్ అవుతారు, దివ్య చెప్పదు అట్లా ఏదేదో కూడా. అదేం లేదండి, చాలా చిన్న చిన్న రీజన్స్, అంటే అవి ఆ టైంలో నాకు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి అనమాట. మేబీ నాకు ఎట్లా అనిపిస్తున్నాయో అందరికి అనిపిస్తాయో తెలీదు. సో మెయిన్ రీజన్ అయితే మాత్రం చాలా వరకు హన్స్ సిక్ అవుతా ఉన్నాడు అనమాట, వెరీ ఫ్రీక్వెంట్ గా అవుతున్నాడు. ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అన్నా కూడా అవన్నీ చిన్న చిన్నవి, అంటే అది దాటిపోయిన తర్వాత చిన్నగా అనిపిస్తుంది, బట్ ఆ టైంలో ఉన్నప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా వన్స్ ఒకసారి సిక్ అయినప్పుడు 10-15 డేస్ పట్టింది అనమాట మళ్ళీ రికవర్ అవడానికి. ఇంకా ఆ 10-15 డేస్ ఇట్లా గ్యాప్ వచ్చి అది కాస్త ఇప్పుడు 2 మంత్స్ పైన అయిపోయిందని చెప్పొచ్చు. ఈ టైంలో వెరీ కామనే అని చాలా మంది చెప్తా ఉంటారు అనమాట, బట్ అయినా కూడా అది ఫేస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం నిజంగా చాలా చాలా భయం వేస్తూ ఉంటది. ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను, అది ఇప్పుడు కాదనమాట, ఎప్పటి నుంచో అంటే ఐ మీన్ హన్స్ మెయిన్ గా అయితే డే కేర్ కి వెళ్తున్నప్పటి నుంచి కొంచెం సిక్ అవుతున్నాడు, బట్ అందరూ చెప్పినట్టే ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారనమాట 1 ఇయర్ వరకు అయితే మాత్రం ఇవి తప్పవు అని చెప్పి. నాకు పర్సనల్గా ఇవన్నీ అంటే మెయిన్గా హన్స్ గురించి అయితే మాత్రం ఇట్లాంటివి షేర్ చేసుకుంటే నాకు పెద్దగా అయితే ఏమి ఇష్టం ఉండదు, అందుకే నేను ఎప్పుడు కూడా ఏవో చిన్న చిన్నవి అయితే ఏమైనా షేర్ చేశానేమో కానీ, బట్ పెద్ద ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం అట్లాంటివి అయితే ఏం షేర్ చేయలేదు. ఎందుకో నాకు అంటే మళ్ళీ షేర్ చేసుకుంటే ఇంకొంచెం బాధగా అనిపిస్తుంది కదా, సో అట్లా అనమాట. కొంచెం అయితే ఇబ్బంది పడ్డాము ఒక కొన్నిసార్లు అయితే మాత్రం, అండ్ మాకన్నా హన్స్ కూడా చాలాసార్లు ఇబ్బంది పట్టాడు, బట్ ఈ స్టేజ్లో అవన్నీ తప్పవని తర్వాత తెలిసింది. అండ్ అలానే మేము కూడా కొంచెం అలవాటు అవుతూ ఉంటాం కదా, అంటే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం మామ్ థింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతాము. సో ఇదే అనమాట మెయిన్ రీజన్ అయితే తను కంటిన్యూస్గా సిక్ అవ్వటమే. సో అది స్ట్రెస్ అనేది ఉండిపోతుంది కదా, జస్ట్ 2 డేస్ కూడా గ్యాప్ ఇచ్చేవాడు కాదనమాట ఒక్కోసారి, అట్లా ఉండిపోయి నేను మేనేజ్ చేయలేకపోయాను సింపుల్గా చెప్పాలంటే. నేను ఎందుకో
మానేసేయలేకపోయాననే చెప్పాలి. సో అందుకే నాకు కొంచెం గ్యాప్ కావాలనిపించింది అనమాట. బట్ ఇన్నాళ్ళనైతే అనుకోలేదు, జస్ట్ 1 week ఓ 2 weeks ఓ అట్లా అనుకున్నాను, బట్ ఇన్నాళ్ళు పట్టింది అది. ఐ హోప్ అందరూ కూడా అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. మోస్ట్లీ వీలైతే మాత్రం నేను రేపు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి చాలా వరకు అయితే మాత్రం ట్రై చేస్తాను. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.